ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతర్ముఖం అంటే ఏమిటి? ఆ స్థితి ఎలా ఉంటుంది? తనలో తాను మునిగి ఉండటాన్ని అంతర్ముఖం అంటారు. వివరంగా చెప్పాలంటే మన మనసుకు ఏ వెలితి లేని స్థితి వైరాగ్యం. ఏ విషయంలో మనసు వెలితి పడుతుందో అందులోనే మనకు మాయ ఎదురవుతుంది. అలా వెలితి ఏర్పడమే మన బలహీనతలుగా కనిపిస్తాయి. ఏ విషయంలోనూ లోటు అనిపించని విరాగిని ఎవ్వరూ మాయ చేయలేరు. మనకు ఆ స్థితి లేదు కనుక ఏ విషయంలో మనకు లోటు ఏర్పడితే ఆ విషయంలో మాయ ఆవరిస్తుంది. వైరాగ్యం వచ్చిన మనసే శుద్ధ మనస్సు. అంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న మనస్సు అని అర్థం. ఏ విషయంలోనూ కించిత్తు కూడా కదలని మనస్సు, దాన్నే అంతర్ముఖం అంటారు. దైవం అంటే ఏమిటో తెలియదు. తెలియని దాన్ని ఎక్కడని వెతకాలి? ఎలా కనుక్కోవాలి? తెలియని విషయాల్లో దైవాన్ని వెతకడం సాధ్యం కాదు. తెలిసిన విషయాల నుండే కనుక్కోవాలి. అది ఎలా అంటే, నిద్ర లేచిన తరువాత కలను అబద్ధం అంటున్నాం. ఇలలో వాస్తవమని అనుకుంటున్నది కూడా అలాంటిదే అని అనుభవంలో తెలియడమే జ్ఞానం. మన కలకు వాస్తవం అనుకుంటున్న ఇలకు జాగృతికి సంబంధమే ఉండటం లేదు. కలలో వచ్చే విషయాలు వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. ఇలలో సాగే మన జీవనం కలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఈ రెండింటిని చూసే మనం మాత్రం ఒక్కటిగానే ఉంటున్నాం. రోజులోని 24 గంటల సమయంలోనే రెండు రకాల పరస్పర విరుద్ధ భావాలతో మనం ఉంటున్నాం. కలైనా ఇలైనా అందులో ఉండేవి సంఘటనలే. సంఘటన ఏదైనా ఏర్పడినదే. ఆ సంఘటనలు ఏర్పడక ముందు ఉన్నదేదో అదే ఆత్మ. కలకు ఇలకు ఆధారం ఆత్మ. అరుణాచల భగవాన్ శ్రీరమణ మహర్షినే నమః. ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.